175కి 175 సీట్లే టార్గెట్ గా ఏపీ సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందేళ పద్దెనిమిది నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించున్నారు. 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన జగన్ మరోసారి నర్సీపట్నం నుంచి లేదా ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తారని సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం మొదలుపెట్టి రోజుకి మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రసంగించున్నారు. మొదటి రోజు నర్సీపట్నం లేదా ఇచ్చాపురం, విజయవాడ, వెస్ట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 175కి 175 సీట్లే టార్గెట్ గా ఏపీ సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందులో 18 నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించున్నారు. 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన జగన్ మరోసారి నర్సీపట్నం నుంచి లేదా ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తారని సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం మొదలుపెట్టి రోజుకి మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రసంగించున్నారు. మొదటి రోజు నర్సీపట్నం లేదా ఇచ్చాపురం, విజయవాడ, వెస్ట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రైట్, ఇది చెప్పే మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రమేష్, చెప్పండి. 175కి 175 సీట్ల టార్గెట్ గా ఏపీ సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమైనట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇచ్చాపురం లేదంటే నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి ఈ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సందర్భంలో నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో కూడా అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలాగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నెల 18వ తేదీన ఇచ్చాపురం లేదంటే నర్సీపట్నంలో ప్రారంభమయ్యేటటువంటి ఎన్నికల ప్రచారం విజయవాడ, వెస్ట్, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో కొనసాగనున్నట్లు తెలుస్తుంది. రోజు మూడు నియోజకవర్గాల్లో మూడు బహిరంగ సభలను ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం 175 నియోజకవర్గాలు కవర్ చేసేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలను నిర్వహించారు. 4 భారీ బహిరంగ సభలకు కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచి, నేతల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే ఉత్సాహాన్ని, ఊపును కంటిన్యూ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా 22 ఎంపీ స్థానాల్లో కూడా విజయం సాధించింది. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలను కూడా గెలుచుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కూడా కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి వచ్చాయి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళింది. అయితే 2014 ఎన్నికల్లో ఈ కూటమి చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరాభవం ఎదురైంది. కేవలం 67 ఎమ్మెల్యే స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ 2019 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలపడింది. 151 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ కూటమిని ఓడించి తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి
ఇప్పటికే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఐదేళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు వివరిస్తూనే మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమేమి మేలు చేయబోతున్నాయనే అంశానికి సంబంధించి మేనిఫెస్టోను కూడా రూపొందించే పనిలో ఉన్నారు. అది కూడా ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుంది. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం 18వ తేదీన ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం రోజుకు 3 నియోజకవర్గాల్లో ఈ ప్రచారం ఉండేలాగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రమేష్.